అమాత్య పదవిపై గంపెడాశ పెట్టుకున్న ఆ నేతల కలలు నెరవేరేనా? విస్తరణలో తమ పేరు ఉంటుందనుకున్న ఆ నేతల ఆశలకు చెక్ పెడుతున్నదెవరు? భారీ మెజారిటీతో గెలిచిన ముగ్గురు సీనియర్లని కాదని కొత్తగా గెలిచిన నేతకు పట్టం కడతారా? తమకు మంత్రి పదవి వద్దని కొడుక్కి ఎంపీ టికెట్ ఇప్పించారని ఆ నేతలపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఇంతకీ మంత్రి పదవులను ఆశిస్తున్న నేతలెవరు? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి 6 నెలలు అవుతున్నా ఇంకా కొన్ని చోట్ల ఇన్ఛార్జి మంత్రుల పాలనే కొనసాగుతోంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండడంతో ఆశావహుల పేర్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలుంటే 4 చోట్ల హస్తం పార్టీ గెలిచింది. ముగ్గురు సీనియర్లు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ భారీ మెజారిటీతో గెలుపొందగా ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు పటేల్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తమను అమాత్య పదవి వరుస్తుందని నేతలు ఆశించిన రేవంత్ క్యాబినెట్లోకి వీరికి అవకాశం దక్కలేదు. దీంతో విస్తరణపై ఆశలు పెట్టుకుని లెక్కలేసుకుంటున్నారు నేతలు. పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా అలియాస్ గడ్డం వెంకటస్వామి అనే పేరుంది. కాంగ్రెస్ హయాంలో ఆయన ఎన్నో పదవులు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కాకాకి ప్రత్యేక స్థానం కల్పించింది. కాకా వారసులుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వినోద్, వివేక్. వినోద్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వివేక్ పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో కాకా కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలతో అన్నదమ్ముల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వొచ్చన్న వార్తలు షికారులు చేసినప్పటికీ కొడుకు వంశీకి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇప్పించేందుకు వివేక్, వినోద్ మంత్రి పదవిని వదులుకున్నారనే చర్చ జిల్లాలో జరుగుతోంది. ఇప్పటికే ఒకే ఇంట్లో 2 ఎమ్మెల్యే టికెట్లతో పాటు ఎంపీ టికెట్ ఇవ్వడంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్లో కయ్యాలు మొదలవగా అధిష్టానం హామీతో సద్దుమణిగాయి. దీంతో ఒకే ఇంట్లో 4 పదవులిస్తే వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా గడ్డం ఫ్యామిలీని అమాత్య పదవికి దూరం పెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి గడిచిన 15 ఏళ్లలో ఉమ్మడి జిల్లాలో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులొచ్చినా కాంగ్రెస్తోనే కొనసాగుతూ కేడర్కి అండగా నిలిచారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చిన ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఆయనే. ఉమ్మడి జిల్లాలో భట్టీ చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతం కావడంలో కూడా ఆయన చొరవే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగిన 2 కార్యక్రమాల్లో విజయాలే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమని అధిష్టాన పెద్దలతో పాటు పార్టీ నేతలంతా ఒప్పుకుంటారు. దీంతో కొక్కిరాలని మంత్రి పదవి వరుస్తుందని ఉమ్మడి జిల్లా నేతలు అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాలలో నిర్వహించిన బూత్ స్థాయి కమిటీ సమావేశంలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క పాల్గొన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పార్టీ కేడర్ బాహాటంగానే కోరారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్న పీఎస్ఆర్కే అమాత్య పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఆయన వర్గం నేతలు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుకు మధ్య విభేదాలున్నాయనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఆయనకు కేబినెట్లో చోటు దక్కుతుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో 2 నేతల పేర్లు కూడా కేబినెట్ రేసులో బలంగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పెద్దలు కూడా ప్రొఫెసర్ కోదండరామ్తో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్టీ రిజర్వ్డ్ ఖానాపూర్ నుంచి గెలిచిన బొజ్జు పటేల్కి సీఎం రేవంత్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వొచ్చనే టాక్ జిల్లాలో కొనసాగుతోంది. బొజ్జు ఆదివాసీ సామాజిక వర్గం నుంచి, పేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావడం, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తే కాకుండా యువకుడు కావడంతో అతనికి మంత్రి పదవి వస్తే ప్రజలకు మరింత సేవ చేస్తాడని ఆయన వర్గం నేతలంటున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన టీజేఎస్ చీఫ్ కోదండరాం పేరు కూడా పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఆహ్వానిస్తే తప్పకుండా కేబినెట్లో చేరుతామని కొన్నాళ్ల క్రితం కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు ఏ బాధ్యతనైనా స్వీకరిస్తానన్నారు. ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని రాహుల్ గాంధీయే ప్రొఫెసర్ కోదండరాంకి స్వయంగా హామీ ఇచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించింది. అందుకే కోదండరాం ఆలోచనల్ని, సేవల్ని తెలంగాణ కోసం వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో మొదటి నుంచి కోదండరాంకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరి వెడ్మ బొజ్జుకో కోదండరాంకో మంత్రి పదవి ఇస్తే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డా ప్రేమ్ సాగర్ రావు ఊరుకుంటారా అనే టాక్ కూడా నడుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బతికి బట్టగట్టిందంటే కారణం ప్రేమ్ సాగర్ రావేనన్నది బహిరంగ రహస్యం. అలాంటి నాయకుణ్ణి కాదని వేరే వారికి మంత్రి పదవిని కేటాయించే సాహసాన్ని కాంగ్రెస్ అధిష్టానం చేస్తుందా, లేదంటే ఆయనకే మంత్రి పదవిని కట్టబెడుతుందో తేలాలంటే మరికొన్నాళ్ళు ఆగాల్సిందే.